చెప్తా అందరికి. నాకు ఈ ఉంటే పర్లాంటే ఉంది. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ సారీ ఫర్ ద డిలే. రామ్ప్రసాద్ ఇప్పటిదాకా మంచి రైటర్గా అందరికీ తెలుసు. ఈ సినిమా ద్వారా మంచి యాక్టర్గా పరిచయం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఈ సినిమా తర్వాత రైటర్ కాకుండా మంచి యాక్టర్గా కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ ద హోల్ టీమ్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్, ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎవ్రీ వన్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. జనరల్గా నీకు తెలిసిన పీప్ షో అంటే ఏంటి? పీప్ షో అంటే దొంగచాటుగా చూడడం. ఎంతమంది చూసావు? జనరల్గా పోస్టర్లో రామ్ప్రసాద్ అన్న ప్లేస్లో నేను లేనని జలస్ ఫీల్ అయ్యా లేదా? అయినా మేము పోస్టర్ల మీదే ఉంటాం. లేదు, ఈ కాన్సెప్ట్ కూడా చెప్పండి. కాన్సెప్ట్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. గలుడు చెప్పి ఆగ్రాపోదు. సో కాన్సెప్ట్ చెప్పాడు. యాక్చువల్లీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది బేసికల్లీ. దాని గురించి ఎక్కువ చెప్పకూడదు దాని గురించి. సో నిన్నగానే నేను కూడా ఎక్సైట్ అయ్యాను మంచిగా, అరే బాగుందిరా మంచి కాన్సెప్ట్ తీసుకుందాం అని చెప్పానని. సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీసుకోవడం, అదే రామ్ప్రసాద్ లాంటి తీసుకోవడం, ఇట్స్ లైక్ ఐ మీన్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ బేసికల్లీ. సో దట్స్ వాట్ లైక్ ఐ మీన్ దేశపాండే చూడగానే నీకు ఏమనిపించింది? హీరోయిన్ చూడగానే ఒక ఫీలింగ్, గ్లామర్ కాదు అది చెప్పు. ఆవిడ కూడా బాగుంది, చాలా బాగా చేసింది. చెప్పా థ్యాంక్స్ అండి. వీడు పక్కన ఉంటే నేను అడగలేనండి. నా పక్కన